ఈ కాలనీకి వచ్చినటువంటి ఒక ఉన్నత స్థాయి పోలీస్ ఆఫీసర్ మొట్టమొదటి డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారని అనుకుంటున్నాను నేను. సార్ గురుకులాల సెక్రటరీ కాదు, ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. నేను ఈ మాట చెప్పడానికి ఒక ప్రాధాన్యత ఉంది చెప్తాను చివరిలో. మీరందరూ మా ఆత్మీయులుగా భావించి మీతో మాట్లాడుతున్నాను అంశాలు. వేదిక మీద పెద్దలు కార్పొరేటర్ గారు ఉన్నారు, గౌరవ జాయింట్ సెక్రటరీ మామయ్య పవన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జైభీమ తెలియజేస్తూ నవంబర్ 10వ తేదీ రోజు సరిగ్గా 20 రోజుల క్రితం పక్కనే ఉన్నటువంటి కారులో ప్రయాణం చేస్తున్నా. ఎప్పుడొచ్చినా నేను డ్రైవింగ్ సీట్లో ఉంటా కాబట్టి దట్టు అది ఫ్లై ఓవర్ కావడం వల్ల ఇటు అటు చూసేవాడిని కాదు. ఆ రోజు ఎందుకో నేను పక్క సీట్లో ఉన్న నా మిత్రుడు కారు నడుపుతున్నాడు. రిటర్న్ నేను వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఎందుకో ఇటువైపు చూశాను. ఇట్లా ఫ్లై ఓవర్ మీద నుంచి చాలా స్పష్టంగా అనేక సంఖ్యలో ఇవన్నీ కూడా ఇల్లు గుడిసెలు కనపడుతున్నాయి. చాలా ఆశ్చర్యపోయినా నేను. అది ఈ సమయం 9:00 వెంటనే నా మిత్రం చెప్పాను కారు ముందర కిందికి తీసుకొని చెప్పాను. నాకు ఆ రోజు వేరే పని పని పక్కన పెట్టేసి చక్కగా కారు తీసుకొచ్చి కింద పెట్టి ఇటు నుంచి పైకి ఎక్కాను. ఆ రోజు 9:00 సాయంకాలం 6 గంటల వరకు నేను నా మిత్రుడు ఇద్దరం సుమారుగా ఈ బోర్డగుట్టలో 100 గుడిసెలను నేను తిరిగాను. ఆ రోజు నాకు మహేష్ ఇక్కడ ఉంటాడని మీరంతా ఇక్కడ ఉంటారని తెలియదు నాకు. ఆశ్చర్యం ఏమిటంటే సొంత మానకుడు కూడా ఇక్కడ అప్పుడు అడిగిందని తెలియదు నాకు. అబ్బాయి ఇక్కడ చాలేనని అనుకుంటున్నాడు సార్. ఆ రోజు నాతో మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఎవరో వీళ్ళు వచ్చారో మిట్ట మధ్యాహ్నం ఏదో అడుగుతున్నారు, చేతిలో బుక్ పట్టుకున్నాడు, రాసుకుంటున్నాడు, ఇదేంటని చెప్పేసి కొంతమంది భయపడ్డవాళ్ళు, కొంతమంది అనుమానించిన వాళ్ళు, మరికొంతమంది పిల్లలు పారిపోతున్న వాళ్ళు. చాలా కష్టాలతో నేను చాలా విషయాలను నా రోజు రాసుకున్నా, సమీకరించుకున్న కొన్ని విషయాలు. నాకు ఆశ్చర్యం వేసింది ఆ రోజు ఒక విషయం తెలిసింది. నేను కొన్ని 100ల సార్లు ఫ్లైఓవర్ నుంచి ప్రయాణం చేసిన కానీ ఈ పక్కనే బోధగుట్ట అనేటువంటి ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. ఇది భారతదేశంలోనే 3వ పెద్ద స్లమ్ ఏరియా అన్న సంగతి నాకు తెలియదు. చాలా ఆశ్చర్యపోయినా అది ఏమిటి. నేను ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నా, ఒకప్పుడు నాది పురుగు గురిసే చాలా కష్టాలు పడ్డాను. గురుకులలో సీటు రాకముందు ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నాను. ఉదయం పూట పచ్చిపులుసు వేసేవారు, మధ్యాహ్నం పూట పప్పు పెట్టేవారు, రాత్రి భోజనం మార్కెట్లో ఏ కూరగాయ రేటు తక్కువ ఉంటే ఆ కూర పెట్టేవారు, ప్రధానంగా ఉండేది వంకాయ టమాటాలు ఉండేది. ఇవి తప్ప నేను సుమారు 8 సంవత్సరాలు ఇంకా వేరే కూరగాయలు తినలేదు. అట్లా కష్టపడొచ్చి జేపీ నగర్లో ఇంటర్మీడియట్ గురుకులం జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగిగా టీచర్గా మారి సుమారు 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తూ, గత 5-6 సంవత్సరాలుగా స్వేరో నెట్వర్క్ లో పనిచేస్తూ రోజు తిరిగేటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద సమ్మేళనం ఉందని తెలుసుకోకపోవడం వల్ల నాకు నేను సిగ్గుపడ్డా. అరే నా ప్రజలు, నా ఆత్మీయులు, నా అన్నలు, నా తమ్ముడు, నా అక్కలు, చెల్లెళ్ళు, మా అమ్మలు ఇంత దూరంగా చూపిస్తున్నారు ఇక్కడ అని నేను చూడలేకపోయినా. భోజగుట్టను చాలా ఇబ్బంది పడ్డా రోజు. దాని ఫలితమే నేను ఈరోజు మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న మిత్రులు సునీలు చిరంజీవులకు చెప్పినప్పుడు అలా తప్పకుండా మీటింగ్ కండక్ట్ చేద్దామన్నారు. కానీ నాకెందుకో ఇక్కడ భయం ఉంది. ప్రతిసారి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ మీటింగ్ జరుపుతాం, దీని ద్వారా ఏ 1% ఫలితం రాకపోయినా మళ్ళీ నేను ఎట్ట రావాలి భోజగుట్టకనే ఒక భయం నాలో ఉంది. ఇప్పటికి 50% ఆ భయం తొలగిపోయింది. ఇంకొక 50% సార్ మాట్లాడక మొత్తం తొలగిపోతుంది. ఏమిటా తొలగిపోయిన భయం అంటే డాక్టర్ శ్రీకాంత్ అన్న ఇక్కడ ఒక లైబ్రరీ పెడతా అన్నారు. మీరు రూమ్ ఇవ్వండి, ఒక లైబ్రరీ పెడతా ఇక్కడ, దానికి అవసరమైనటువంటి ఫర్నిచర్ అంటే సామాన్ ఇస్తా అని చెప్తున్నాడు. తర్వాత మా పైలాల కృష్ణ గారు చెప్పారు దానికి అవసరమైన అన్ని రకాల రంగులు నేను వేస్తాను, బోర్డు నేను రాస్తాను అంబేద్కర్ విజ్ఞాన మందిరం అని, దాంట్లో చదువుకునే పిల్లలకు అందరికీ నేను టీషర్ట్స్ ఇస్తానని చెప్పారు. విజయవాడ మేనేజింగ్ డైరెక్టర్ అన్న చెప్పారు ఏ కార్యక్రమం మీరు బోర్డు గుట్టలు తీసుకున్నా మొట్టమొదటిగా నేను పాలు సప్లై చేస్తా, మీకు మంచి టీ ఇస్తా, పాలు వస్తా, అన్ని రకాల నేను సహకరిస్తాను చెప్పి చెప్పాడు. ఇక ఇక్కడ మాకు మనోహర్ గారు ఉన్నారు, ఇక్కడ మాట్లాడినటువంటి అన్న మొన్న ముషీరాబాద్ అద్భుతమైనటువంటి బస్తీ మీటింగ్,
సో ఈ బోర్లగుట్టలో పిల్లలు చదువుకోవడానికి మన బోర్లగుట్టలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు అద్భుతమైనటువంటి ప్రజ్ఞావంతులుగా కావడానికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సహకరిస్తామన్నారు. నాకున్నటువంటి పెద్ద భయం తొలగిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీతో. ఒకవైపు పక్కనే బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ అద్భుతమైన బిల్డింగ్లు, ఫ్లైఓవర్ కథల వైపున అంత అద్భుతం ఉంటే ఇతర వైపున 1800 గుడిసెలు. మన గుడిసెకు స్లమేరియా ఉండొచ్చు, మన బోర్డగుట్ట పేరు స్లమేరియా కావచ్చు, భౌతికంగా ఈ స్థలాల్లో స్లమ్ ఉండొచ్చు, గుడికి ఉండొచ్చు, కానీ మన మనసులు చాలా నిర్మలమైనవి, మన స్లమ్ కాదు. ఇక్కడ నేను చాలా మందిని కలిసాను 20 రోజుల క్రితం. చాలా ఆశ్చర్యం వేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కర్ణాటక, రాయలసీమ, మెజారిటీగా పాలమూరు జిల్లా, నిజామాబాద్ జిల్లా. మేము లోన్ కూడా నేను డాక్టర్ మాడన వారు మిగతా మిత్రులందరం కలిసి దాదాపు ఒక 10-15 గుడిసెలు తిరిగాం. చాలా అద్భుతమైనటువంటి మిగిస్తే జనాల్లో ఉంది. మా పిల్లల్ని చదివించాలి, మా పిల్లలు కూడా గురుతాలకు పంపాలి, మా పిల్లలు కూడా ఉన్నతంగా చూడాలనింది. కానీ అవకాశాలు ఎక్కడున్నావో తెలియదు. పక్క ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల ముందు పోతే సార్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఈరోజు లక్షలాది మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ వాళ్ళ భవిష్యత్తును మారుస్తున్నటువంటి సార్ ఆఫీస్ ఇక్కడే ఉంటుందన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. అది చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాం. ఇందాక మిత్రులు అప్పీల్ చేశారు సునీల్ గారు, ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరంలో మన బోర్లగుట్ట నుంచి ఎంతమంది పిల్లలు ఎంట్రన్స్ రాస్తారో అంతమందికి సీట్లు వచ్చే విధంగా తయారయ్యేటువంటి ఆ విజ్ఞాన మందిరం ప్రయత్నం చేస్తుంది, ఆ లైబ్రరీ ప్రయత్నం చేస్తుంది. అప్పటికి కూడా రాకపోతే మీ అందరి తరపున, మనందరి తరపున సార్కు రిక్వెస్ట్ చేద్దాం. సార్, మా బోర్లగుట్టలో 100 మంది పిల్లలు ఎంట్రన్స్ రాశారు, కానీ 50 మందికే సీట్లు వచ్చినాయి. ఇంకొక 50 మందికి దయచేసి మీరు ఎక్కడైనా సరే ఈ తెలంగాణలో ఉన్న ఏ పాఠశాలనైనా మా బోలిగుట్ట పిల్లలకు సీటు ఇవ్వండి మనం అందరం అభ్యర్థిస్తాం. తప్పకుండా సార్ ఇవ్వాలని కూడా మీ తరఫున నేను సార్కి అప్పీల్ చేస్తా ఉన్నా. కాబట్టి మనం నివసించే ఏరియా బోలిగుట్ట సమేరియానే కావచ్చు, కానీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత లేదా ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఈ బోలిగుట్ట నుంచే అద్భుతమైనటువంటి గొప్ప విజ్ఞానవంతులు, గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప ఉద్యోగులు కూడా ఇక్కడ నుంచి తయారు కావాలన్నదే మన లక్ష్యం. మనోహర్ గారు బిజినెస్ రంగంలో బాగా రాటుగారు కాబట్టి బిజినెస్ రంగంలో బ్రహ్మన్నారు. మీరు బిజినెస్ వైపు వెళ్ళాలి, ఉద్యోగాల వైపు వెళ్ళాలి, వివిధ రంగాలలో మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రంగంలో కూడా బోజగుట్టలో చదువుకున్న పిల్లవారు ఉండాలి. అదే మన లక్ష్యం. చదువు ఒక్కటే మనకున్నటువంటి ఆయుధము, ఆస్తి అనే విషయాన్ని మీతో చెప్పడానికే ఈరోజు ఈ బస్తీ మీటింగ్ పెట్టామనే విషయాన్ని కూడా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇవ్వబడ్డటువంటి అమ్మాయి పేరు మనీష. మీకు తెలుసు అనుకుంటా, మనీషాది వనపర్తి పక్కలో ఉన్నటువంటి చిమలముంటపల్లి 10వ తరగతి వరకు చదువుకున్నది. తనకు గురుకులాల గురించి తెలిసి ఉంటే ఈరోజు అద్భుతంగా చదువుకొని ఇంకా మరింతమైనటువంటి ఉన్నతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉన్నది. అటువంటి మనీషాలు ఈ బోజగుట్టలో చాలా మంది ఉన్నారు. నేను ఆకాశం అబ్బాయితో మాట్లాడాను. బాలకృష్ణ ఎంబీఏ చేస్తున్నాడు, ఇక్కడ ఇదే బోజగుట్టలు ఉన్నాడు. చాలా ఆశ్చర్యమైన మాట చెప్పాను. నాకు నువ్వు చదివినప్పుడు నీ ప్రిన్సిపల్ ఎవరు అని అడిగాను. నాకు ప్రిన్సిపల్ పేరు గుర్తులేదు, కానీ సెక్రటరీ గారి పేరు లేదు సార్, పవన్ కుమార్ సార్ అని చెప్తున్నాడు. ఈ మాట ఒక బాలకృష్ణ గారు చాలా మంది పిల్లలు చెప్పారు బోజగుట్టలో. అంటే బోజగుట్టలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు చదువును అందించాలనేటువంటి కమిట్మెంట్ ఉన్న ఒక ఆఫీసర్ మనకున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, మన పిల్లలందరినీ కూడా గొప్పగా చదివిద్దాం. నేను ఒక గుడిసెకి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అది మొత్తం దాన్ని కొలిస్తే ఈ పిల్లలు కూసినంత స్థలం లేదు ఆ ఇల్లు. దాంట్లోనే టాయిలెట్ ఉంది, దాంట్లోనే కిచెన్ ఉంది, దాంట్లోనే బెడ్రూమ్ ఉంది, అంతా ఉంది. దాని రెంటు 2000. చాలా ఆశ్చర్యపోయాను నేను. వనపర్తిలో నా ఇల్లు చాలా అద్భుతమైనటువంటి అంగులతో ఉంటుంది, దానికి ఇలా 3000. ఇక్కడ 2000 అది ఏమిటి వీళ్ళ సంపాదన ఎంత, వీళ్ళ పని ఏమిటి, వీళ్ళు చెల్లించే 2000 ఏమిటి, చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కాబట్టి ఈ బోజగుట్టలో ఉన్నటువంటి 1800 గుడిసెల నుంచి 1800 మంది అద్భుతమైన అంబేద్కర్లు పుట్టాలన్నది మా యొక్క లక్ష్యం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరితో గుర్తు చేస్తూ ఒక అప్పీల్ చేస్తున్నా చివరికి బోజగుట్ట యువతకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, గౌరవ కార్పొరేటర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఒక ఏదైనా ఒక రూమ్ను లైబ్రరీ కోసం అలాట్ చేయండి సార్. ఆ లైబ్రరీకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చడానికి పెద్దలు ముందుకు వచ్చిండు. దాని ద్వారా పిల్లలు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో మంచి ఎక్సర్సైజ్ చేస్తారు, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండే అవకాశం ఉంటుంది. సాయంకాలం పూట ఇంగ్లీష్ నేర్చుకుంటారు, రేపు రాబోయేటువంటి
గురుకుల ఎంట్రెన్స్ లో పిల్లలు రాసి అద్భుతమైనటువంటి జ్ఞానవంతులుగా మారేందుకోసం మనమందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరితో సవినయంగా స్వరోస్ నెట్వర్క్ గా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఆదివారం అయిన మీకందరికీ తెలుసు, మీరందరూ రోజు పనికి వెళ్తారు, ఆదివారం ఒక్కటే మీకు ప్రశాంతంగా ఉండేటువంటిది, దాన్ని కూడా త్యాగం చేసి మీ అందరికీ ఎక్కువ మొత్తంలో ఇక్కడ వచ్చారు. చాలా మంది సుదూరం నిలబడి వింటారన్నారు, వారందరూ కూడా పేరు పేరున స్వరోస్ ఇంటర్నేషనల్ స్వరో నెట్వర్క్ పక్షాన ధన్యవాదాలు, జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై స్వరోస్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.